నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. కొండనాలికి మందేస్తే ఉన్ననాలిక ఊడేలా ఉంది. ఇన్నాళ్లు నాంచి నాంచి ఎన్నికల కోసం వేసిన జంబో కమిటీలు తెలంగాణ కాంగ్రెస్ లో దుమారం రేపుతున్నాయి. జూనియర్లతో సమానమైన పదవులపై సీనియర్లు ఒంటికాలిపై లేస్తున్నారు. ఇప్పటికే కమిటీలపై పెళ్లుబుకుతున్న అసంతృప్తికి ఆద్యం పోశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నేరుగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జినే టార్గెట్ చేసుకున్నారు. అధికార పార్టీతో తలపడాల్సిన సమయంలో టీ కాంగ్రెస్ లో కొత్త తలనొప్పి మొదలైంది. ఇప్పటికే తలోదారి అన్నట్టున్న టీ కాంగ్రెస్ లో ఇప్పుడేం జరగబోతోంది? అసెంబ్లీ రద్దుతో తెలంగాణలో ఎన్నికలు ముందస్తుగానే ముంచుకొచ్చేస్తున్నాయి. ఎప్పుడైనా రెడీ అంటూ అధికార పార్టీ తొడగొడుతుంటే తాడోపేడో తేల్చుకోవాల్సిన ప్రధాన ప్రతిపక్షం తప్పటడుగులేస్తోంది. భేషజాలన్నీ పక్కన పెట్టి ఎన్నికల రణక్షేత్రంలోకి దూకాల్సిన కాంగ్రెస్ లో కుమ్ములాటలతో కాలం వెళ్లదీస్తోంది. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవడం రాజకీయ పార్టీలకు సహజంగా ఉండాల్సిన లక్షణం. అంచనాలు ఎక్కడ తప్పాయో, ఎందుకు తప్పాయో బేరీజ్ వేసుకుని మరోసారి ఆ పొరపాట్లు దొరలకుండా మరింత పట్టుదలతో ముందుకెళ్తుంది ఏ రాజకీయ పార్టీ అయినా. కానీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చామన్న క్రెడిట్ ను కూడా ప్రజాక్షేత్రంలో కాపాడుకోలేక ఎన్నికల వాకిట్లో బొక్కబోర్లా పడ్డ తెలంగాణ కాంగ్రెస్ నాలుగేళ్ల తర్వాత కూడా తడబడుతూనే ఉంది. అవలక్షణాల నుంచి బయటపడలేకపోతోంది. 9 నెలల ముందుగానే అసెంబ్లీ రద్దయిపోయి డిసెంబర్లోగా ఎన్నికలు జరగొచ్చు అన్న అంచనాలున్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సన్నద్దమవుతున్న తీరు పార్టీ శ్రేణుల్ని గందరగోళంలో పడేస్తోంది. ఓ పక్క ఎన్నికలకు విపక్ష పార్టీ భయపడుతోందని అధికార పార్టీ ఎద్దేవా చేస్తుంటే, స్వీయ తప్పిదాలతో ఆ వాదన నిజమే అన్న అభిప్రాయం బలపడేలా చేస్తోంది కాంగ్రెస్. ఓవైపు అధికార పార్టీ 105 మంది అభ్యర్థుల్ని ప్రకటించి ప్రచారంలోకి దూకేస్తే, ముందస్తుగానే సిద్ధం కావాల్సిన ప్రధాన ప్రతిపక్షం మొన్నటిదాకా మీనమేషాలు లెక్క పెడుతూ మొత్తానికి రేపు మాపంటూ పెండింగ్లో పెట్టిన కమిటీల్ని చివరకు బయటకు తీసింది. ఈ కమిటీల ప్రకటనతోనైనా ఎన్నికల ప్రచారానికి అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకోవాల్సిన తెలంగాణ కాంగ్రెస్లో అప్పుడే అలకలు, అసంతృప్తులు. కావలసినంత స్వేచ్ఛ ఉండే కాంగ్రెస్ పార్టీలో అంతా సీఎం అభ్యర్థుల స్థాయి నాయకులే, అంతా తలపండిన నేతలే. ఎన్నికల వేళ పార్టీ కమిటీల్లో తమకే పెద్దపీట వేస్తారని ఎవరికి వారు అంచనాల్లో ఉన్నారు. వచ్చిన పదవులతో కొందరు సంతృప్తి చెందితే అవకాశాలు దక్కని నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు. మమ్మల్ని ఎక్కడ నోరబెట్టి వారు మెంబర్ కమిటీలో మెంబర్షిప్ ఇచ్చింది చూసిందా? నాకు కూడా బాధ అనిపించింది. ఢిల్లీ ఫోన్ చేసిన, కుంతి ఫోన్ చేసిన, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళ నాయన మాకు సమలాగలిగింది అని అడిగిన కుంతి అని. నీకు ప్రజల్లో తెలుసా, ప్రజలు ఎవరిని కోరుకుంటుండ్రు, ఎవరిని ముందు పెట్టాలి, ఎవరు తెలంగాణ కోసం పోరాటం చేసిండ్రు, ఎవరు కార్యకర్తల కోసం కష్టపడుతుండ్రు, వాళ్ళని ముందు పెడితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తా గానీ ఈ తీసుకొచ్చి పెట్టినారు అని చెప్పి ఫోన్ చేసి మాట్లాడకపోతున్నా. నాకు భయమా? కుంత్యాలు నేను భయపడాలా? 100 మంది కుంత్యాలు వచ్చినాయండి, ఏం చేయలేదు, అభ్యూహం ఆపలేదు. చాలా బాధ అనిపించింది. కాంగ్రెస్ పార్టీ తప్పుడు నిర్ణయాల వల్ల ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు తీసుకునే తప్పుడు నిర్ణయాల వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. తప్పితే కేసీఆర్ గొప్పతనం కాదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. తెలంగాణ పిసిసికి 2 వర్కింగ్ ప్రెసిడెంట్లను ఇచ్చిన కాంగ్రెస్ అధినాయకత్వం మొత్తం 9 కమిటీలను ఏర్పాటు చేసింది. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తో పాటు టీడీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరిన రేవంత్ రెడ్డికి టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు దక్కాయి. ఎంతో మంది ఆశలు పెట్టుకున్న ప్రచార కమిటీ బాధ్యతల్ని అనూహ్యంగా భట్టి విక్రమార్కకిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది కాంగ్రెస్ హైకమాండ్. క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ గా భట్టి, కో చైర్మన్ గా డీకే అరుణన్ నియమించింది. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా దామోదర రాజ నరసింహ, కో చైర్మన్ గా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పదవులు దక్కాయి. స్ట్రాటజీ కమిటీ చైర్మన్ గా విహెచ్, ఈసీ సమన్వయ కమిటీ చైర్మన్ గా మర్రి శశిధర్ రెడ్డి నియమించారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా కోదండరెడ్డి నియమితులయ్యారు. అయితే ప్రచారానికి సిద్ధమంటూ ఎప్పటి నుంచో సంకేతాలిస్తున్న విహెచ్ కమిటీల కూర్పుపై అలిగి మీటింగ్ నుంచి వెళ్లిపోయారు. పిసిసి అధ్యక్షులు రామచంద్ర కుంటియా గారు నా పేరు క్యాంపెయిన్ కమిటీ ఇచ్చారు. ఇప్పుడు ఏమంటున్నారు, స్ట్రాటజీ చేయాలి అంటే నేను ఇంట్లో కూర్చున్నట్టుని కాదు, నేను ప్రజల్లో తిరిగేటోని. నేను ఆల్రెడీ వీళ్ళు చెప్పినప్పటి నుంచి నేను రథం కూడా తయారు చేసుకున్నా. ఒక వారం 10 రోజులు, 10 రోజులలో రథం కూడా వస్తుంది. నా ఉద్దేశంలో నేను తిరగగలిగే శక్తి ఉన్నది, నాకు ఒక అవకాశం ఇవ్వండి. కానీ
మరి ఎందుకు ఇట్లా చేంజ్ అయిందో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం నిజం చెప్తున్నా, మా పార్టీలో కొందరు కోవర్ట్స్ ఉన్నారు, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో హనుమంతరావును రానియొద్దు, హనుమంతరావును దెబ్బ కొట్టాలి, కేసీఆర్ తోటి లోపాయి గారిగా వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి, అన్ని విషయాలు వారికి క్షుణ్ణంగా చెప్పిన, ఏ దినమైతే రాహుల్ గాంధీ గారు పిలుస్తారో నేను తప్పనిసరిగా ఎవరెవరు ఏమేం చేశారు, ఎవరెవరు ఏ విధంగా లోపాయికారిగా కేసీఆర్ తోటి సంబంధాలు ఉన్నాయి అన్ని విషయాలు చెప్తా. ఏదైనా నేను తిరగగలిగిన వాడిని, నేను ఒక ఇంట్లో కూర్చొని మనిషిని కాదు, దాని బదులు నన్ను చర్చలు కూడా జైలు చేస్తే పెట్టారు. ప్రచార వాహనం కూడా సిద్ధం చేసుకున్న వీహెచ్ క్యాంపెయిన్ కమిటీలో చోటు దక్కకపోయేసరికి హర్ట్ అయ్యారు. ఎన్నికల కమిటీలో కొనసాగలేనని, అలాగని ఇంట్లో కూర్చునే రకాన్ని కాదని తేల్చి చెప్పేశారు. మాజీ మంత్రి డీకే అరుణ కూడా పదవుల పంపకంపై పెదవి విరుస్తున్నారు. ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగిస్తారని డీకే కూడా ఆశలు పెట్టుకున్నారు. అయితే చివరికి భట్టి టీంలో కో చైర్మన్ బాధ్యతలు ఇచ్చారు. మొత్తానికి కొందరు నేతలు పిసిసి చీఫ్ ముందే అసహనం వ్యక్తం చేశారు. మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోరుకుంటుండ్రు, ప్రజలు కోరుకుంటుండ్రు, మీరు మాత్రం మమ్మల్ని పక్కన పెడుతుండ్రు. తస్మాత్ జాగ్రత్త, కాంగ్రెస్ పార్టీని బతికిచ్చేది మీవు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం కష్టపడేది మీవు, పదవులు మీరు వేరే వాళ్ళు అందిస్తారు. నిజంగా బలమైన అభ్యర్థులకు, గెలిచే అభ్యర్థులకు తెలంగాణలో టికెట్లు ఇస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే తప్పితే మామూలు టికెట్లు ఇస్తే కాదు. ఇప్పటికే కమిటీల ప్రకటన ఆలస్యమైంది అనుకుంటుంటే తీరా లిస్టు ప్రకటించాక అసంతృప్తులు మొదలు కావడం కాంగ్రెస్ కు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. ఎన్నికల ప్రచారం మొదలు పెట్టాల్సిన సమయంలో పార్టీలు అలకవహించిన వారిని బుజ్జగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమన్వయంతో ముందుకు సాగాల్సిన వేళ అందరినీ అనునయించడం పార్టీ పెద్దల ముందున్న సవాల్. మళ్లీ గెలుస్తాననే ధీమాతో ముందస్తుకు సిద్దమైన టీఆర్ఎస్ కి గట్టి పోటీ ఎలా ఇవ్వాలి అనే వ్యూహం కంటే అందరినీ సంతృప్తిపరచడమే లక్ష్యం అన్నట్టున్నాయి కాంగ్రెస్ జంబో కమిటీలు. ఇప్పుడు ఈ కమిటీల కార్యాచరణ ఏంటి అన్నదే ప్రశ్న. అసలు ఈ కమిటీల మధ్య సమన్వయమే పెద్ద సమస్య. ఎన్నికల కోసం తెలంగాణ కాంగ్రెస్ లో జంబో కమిటీలు, 15 మందితో కోర్ కమిటీ, 53 మందితో కోఆర్డినేషన్ కమిటీ, 17 మందితో ప్రచార కమిటీ, 41 మందితో ఎలక్షన్ కమిటీ, 35 మందితో మేనిఫెస్టో కమిటీ, 20 మందితో స్ట్రాటజీ కమిటీ. వీళ్ళందరూ ఓ చోట కూర్చోవాలంటే గాంధీభవన్ కూడా సరిపోయేలా లేదు. సాధారణంగా కాంగ్రెస్ లో ఏదో ఒక పదవి దక్కించుకోవటమే పరమావధి అన్నట్లుంటారు నాయకులు. ఎవరిని నొప్పించకూడదు అనుకున్నారో ఏమో. సీనియర్ల నుంచి చిన్నాజితికా లీడర్ల దాకా అందరినీ ఏవో కమిటీల్లో సర్దేసింది కాంగ్రెస్ అధినాయకత్వం. స్థాయికి మించి పదవులు వచ్చిన నాయకులు హ్యాపీ, స్థాయికి తగ్గ పదవులు రానివారు తమ రేంజ్ తగ్గించేశారని అసంతృప్తి చెందుతున్నారు. అసలు ఇన్ని కమిటీలు అవసరమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల కోసం ప్రకటించిన కమిటీల్ని సీనియర్లకే పరిమితం చేస్తే అది వేరేలా ఉండేదేమో. జూనియర్లు సబ్ జూనియర్లకు కూడా కమిటీల్లో తమతో సమానంగా పీట వేయటం సీనియర్లకు మింగుడు పట్టం లేదు. అవకాశం కలిసొస్తే పిసిసి చీఫ్ అయిపోవాలనుకునే నేతలు తెలంగాణ కాంగ్రెస్ లో అరడజన్ మందికి పైనే ఉన్నారు. పిసిసి పదవి కోరుకున్న డీకే అరుణకి క్యాంపెయిన్ కమిటీలో కో చైర్మన్ పదవి ఇచ్చారు. పీసీసీ పదవిపై కన్నేయడమే కాకుండా తన వైపు నుంచి గట్టి ప్రయత్నాలు చేసిన కోమటిరెడ్డి కోసం కొత్తగా పబ్లిసిటీ కమిటీని సృష్టించారు. క్యాంపెయిన్ కమిటీ ఉండగా 6 వేలులా మళ్లీ అదేంటో ఎవరికి అర్థం కావడం లేదు. 2014లో ఓడిపోయినప్పటి నుంచి ఎక్కడా కాంగ్రెస్ ప్రోగ్రామ్ లో కనిపించిన విజయశాంతిని క్యాంపెయిన్ కమిటీలో వేసి ఆశ్చర్యపరిచింది పార్టీ హైకమాండ్. ఈ మాత్రం కమిటీలకు ఇన్నాళ్లు ఆగాల్సిన అవసరం ఏంటనేది పార్టీ సీనియర్లకు వస్తున్న సందేహం. అడిగిన పీసీసీ ప్రెసిడెంట్ 2 సంవత్సరాల కింద అడిగిన రాహుల్ గాంధీ గారిని పీసీసీ ప్రెసిడెంట్ ఇస్తే తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ కేసీఆర్ చేసే మోసాలని, అరాచకాలని, అవినీతిని బయట పెడతామని అప్పుడు అడిగారు పీసీసీ ప్రెసిడెంట్. ప్రచార కమిటీ నేను అడగలేదు, ఈ కమిటీలు కూడా నేను ఏది అడగలేదు. అయినా సరే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనేది ఒక పదవి, ఆ పేరే ఒక బ్రాండ్, నాకెందుకు పదవులు?
పదవులు లేకున్నా కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా తిరగొచ్చు. రేపు వచ్చే గవర్నమెంట్లో కూడా కీలకమైన స్థానంలో ఉంటాను అంటే ఎమ్మెల్యే ఒకటి చాలు కాంగ్రెస్ పార్టీలో. మంత్రి కూడా అవసరం లేదు, ముఖ్యమంత్రి అవసరం లేదు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఒకటే స్థానం ఉంటారు. ఆయనకు సంతకం పెట్టి అధికారం ఉంటుంది. ఎమ్మెల్యే ఏంటంటే పోయి అడిగితే కంపల్సరీ ఎమ్మెల్యేకి ఇస్తారు. మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిని కూడా కమిటీలో వేసి తన పరువు తానే తీసుకుంది కాంగ్రెస్. ఎప్పుడో 10 రోజుల క్రితం పార్టీ మారిన సురేష్ రెడ్డిని ఏకంగా 3 కమిటీల్లో వేయడం పార్టీ పరిస్థితిని చెప్పకనే చెప్తోంది. సీఎం సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్న సురేష్ రెడ్డి పేరును అంత గుడ్డిగా కమిటీలో ఎలా వేశారో ఎవరికీ అంతుపట్టడం లేదు. ఆయన పార్టీ మారిన విషయంలో పిసిసి నుంచి అధినాయకత్వానికి సరైన సమాచారం లేకే ఇలా జరిగిందనే వాదన వినిపిస్తోంది. లేదంటే సురేష్ రెడ్డి పార్టీ మారకముందే జాబితాలు రెడీ అయి ఉండాలని, ఇలాంటి మార్పులు చేర్పులు లేకుండానే రాహుల్ కార్యాలయం నుంచి ఆ జాబితా యథాతథంగా విడుదల చేయడం పార్టీ బలహీనతల్ని బయటపడేసుకోవటమేనని కొందరు సీనియర్లు ఆవేదన చెందుతున్నారు. సాధారణంగా మేనిఫెస్టో కమిటీ ఉంటుంది. ఆశావహులైన అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణకు ఏఐసిసి స్క్రీనింగ్ కమిటీ వేసింది. పార్టీపై ప్రభావం చూపగల సీనియర్లతో 1-2 కమిటీలు వేస్తే సరిపోయేదానికి జంబో కమిటీలు వేయడం పార్టీని ఇంకాస్త గందరగోళంలో పడేసినట్లయింది. కమిటీల్లో పదవులున్న వారిలో చాలా మంది వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న వారే. వీరు నియోజకవర్గాల్ని వదిలి రాష్ట్ర వ్యాప్త బాధ్యతలపై ఎంతవరకు దృష్టి పెట్టగలరో అనుమానమే. ఇక వీహెచ్ తనకొద్దనుకుంటున్న స్ట్రాటజీ కమిటీ ఓ బ్రహ్మ పదార్థం. ఎల్డీఎంఆర్సీ అని మరో కమిటీ. మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ చైర్మన్ గా మరో 2 సభ్యులతో ఈ కమిటీ. అసలు ఈ కమిటీలన్నీ కూర్చునేందుకు గాంధీభవన్ లో సరిపడ్డ గదులున్నాయా అన్నదే డౌట్. ఈ కమిటీలన్నిటి మధ్య సమన్వయం కోసం మరో కమిటీ అవసరమయ్యేలా ఉంది. చూస్తుంటే మంది ఎక్కువైతే మజ్జిగ పలచనన్నట్లుంది కాంగ్రెస్ పరిస్థితి. ప్రభుత్వంపై వ్యతిరేకతను తప్ప స్వశక్తిని నమ్ముకున్నట్టు కనిపించడం లేదు తెలంగాణ కాంగ్రెస్. గెలిచే రోజొస్తే అధికారంలోకి వస్తామన్న నమ్మకం తప్ప పోరాడి గెలవాలన్న పట్టుదల కనిపించదు. మార్పు అనివార్యమైనప్పుడు ప్రత్యామ్నాయం తామే అనుకోవటం తప్ప 600 అయినా ఎలా నెగ్గుకురావాలి అన్నదానిపై సరైన వ్యూహం లేకపోవటమే తెలంగాణ కాంగ్రెస్ కి అతిపెద్ద మైనస్. ముందస్తు ఎన్నికలు తప్పవని తెలియగానే ఎక్కడైనా విపక్ష పార్టీ ఎగిరి గద్దెయ్యాలి. 6-7 నెలల ముందే అధికార పార్టీకి చుక్కలు చూపించే అవకాశం వచ్చిందని సంబరపడాలి. కానీ తెలంగాణలో మాత్రం సీన్ రివర్స్. ఎన్నికలకు భయపడేదే లేదని టీ కాంగ్రెస్ పెద్దలు చెప్తున్నా అది మేకపోతు గాంభీర్యంలాగే కనిపిస్తోంది. గెలిచి తీరుతామనుకున్న ఎన్నికల్లోనే ఓటమి ఎదురయ్యాక పట్టుదల పెరగాలి. 4 ఏళ్లలో కసిగా పనిచేసి ప్రజల్లోకెళ్లి ఎన్నికలు ఎప్పుడొచ్చినా కథన రంగంలోకి దూకేందుకు సిద్ధంగా ఉండాలి. కానీ తెలంగాణ కాంగ్రెస్ లో ఆ సన్నద్ధత ఏ దశలోనూ కనిపించలేదన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లోనే ఉంది. ఎన్నికల కమిషన్ సన్నాహాలు చేస్తుంటే వచ్చే నవంబర్ డిసెంబర్లోనే ఎన్నికలు వచ్చేలా ఉన్నాయి. 3 నెలల్లో ఎన్నికలు తప్పవని తెలిసినా ఎన్నికలకు సిద్ధమయ్యే వేగం కానీ దూకుడు కానీ తెలంగాణ కాంగ్రెస్ లో కనిపించడం లేదు. సరైన వ్యూహం లేకే 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యామన్న విషయం టీ కాంగ్రెస్ నేతలందరికీ తెలుసు. అయినా వచ్చే ఎన్నికల్లో ఆ బలహీనతని ఎలా అధిగమించాలనే దానిపై గట్టి ప్రయత్నమైనా జరగటం లేదు. తెలంగాణ రాష్ట్రం సాకారం కావటం 2014 ఎన్నికల్లో తమకి వరమవుతుందని కాంగ్రెస్ ఊహల్లో తేలిపోయింది. కానీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన క్రెడిట్ను మాత్రం తన ఖాతాలో వీసుకోలేకపోయింది. దానిపై ఢిల్లీ పెద్దల స్థాయిలో పోస్టుమార్టం జరిగినా ఈ 4 ఏళ్లలో తెలంగాణలో కాంగ్రెస్ కోలుకోలేకపోయింది. పదవి కోసం ప్రయత్నించడం, పదవిలో ఉన్నవారిని ఎలా దించాలని చూడటం దీని చుట్టే కాంగ్రెస్ రాజకీయం. ఎన్నికల తర్వాత 7 ఏళ్ల పాటు పీసీసీ బాధ్యతల్లో పొన్నాల లక్ష్మయ్యే ఉన్నారు. ఆయన్ని అభ్యంతరంగా తప్పించి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. 2 ఏళ్లుగా కాంగ్రెస్ ముఖ్య నేతల గురి పీసీసీ మీదే. కనీసం 60 మంది నేతలు ప్రత్యక్షంగా పరోక్షంగా పీసీసీ పీఠం దక్కించుకునేందుకు చెయ్యని ప్రయత్నం లేదు. దిగ్విజయ్ సింగ్ స్థానంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమించిన కుంతియా గాంధీభవన్కు వచ్చినప్పుడు కలిసి కనిపించిన సీనియర్లు తర్వాత ఎవరి దారి వారిదే అన్నట్లున్నారు. పీసీసీ అధ్యక్షుణ్ణి మార్చేదే లేదని పార్టీ నాయకత్వం ప్రకటించేదాకా పట్టువదలని విక్రమార్కులా ప్రయత్నాలు చేశారు సీనియర్లు. ఇక ఇప్పుడు ఎన్నికల కమిటీలోనూ పీసీసీ చీఫ్ ముద్ర ఉందనే అసంతృప్తి రాజుకుంటోంది. సంక్షేమ పథకాలు అభివృద్ధితో టీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్తుంటే 4 ఏళ్లలో ఆశ్రిత పక్షపాతం, కుటుంబ పాలన వంటి అంశాలు తప్ప అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు విపక్ష పార్టీకి గట్టి ఎజెండా కరువైంది.
అరడజను మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరిపోయినా కొందరు సీనియర్లు చేజారినా ఆపలేకపోయింది పార్టీ నాయకత్వం. పార్టీ ఎమ్మెల్యేల మరణంతో ఉప ఎన్నికలు జరిగిన 2 సీట్లని చేజార్చుకుంది. ఈ ఎదురుదెబ్బలతో అయినా పట్టుదలగా నిలబడాల్సిన టీ కాంగ్రెస్ 4 ఏళ్లలో రాష్ట్ర స్థాయిలో ఒక్కటంటే ఒక్క చెప్పుకోదగ్గ ఉద్యమాన్ని నిర్మించలేకపోయింది. ఫార్మాలిటీగా గాంధీ భవన్లో జరిగే కార్యక్రమాలు తప్పితే జనంలోకి వెళ్లేందుకు, ఎన్నికల నాటికి బలపడేందుకు కాంగ్రెస్ ప్రత్యేకంగా చేసిందేమీ లేదన్న అసంతృప్తి క్షేత్రస్థాయి కేడర్లో కనిపిస్తోంది. చివరికి ఆర్భాటంగా మొదలుపెట్టిన కాంగ్రెస్ బస్సు యాత్ర కూడా ఆరంభ సూరత్వంగానే మిగిలింది. ఊరువాడ ప్రజల్ని కదిలించేస్తామనుకున్నా అది పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. 5-6 మీటింగులు తప్ప అంతకన్నా టీ కాంగ్రెస్ ముందడుగేసింది లేదు. పెద్దగా ఫలితం కనిపించకే పార్టీ అధినాయకత్వం ఆదేశాలతో బస్సు యాత్రకి బ్రేక్ పడింది. కాంగ్రెస్ కి 75 సీట్లు ఖాయమంటున్నారు పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయితే అన్ని సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చేందుకు తెలంగాణ కాంగ్రెస్ ఏ వ్యూహంతో ముందుకెళ్తోందనేది ఇప్పటికీ జవాబు లేని ప్రశ్నే. 1983 నుంచి 2014 ఎన్నికల దాకా తెలంగాణలో ఎప్పుడూ 50% మించి సీట్లు దక్కించుకోలేకపోయింది కాంగ్రెస్. ఒక్క 2009 మాత్రం 50 సీట్లు మార్క్ దాటింది. సైంటిఫిక్ వర్క్ లేకుండా ఊరికే లెక్కలేసుకుంటే ఫలితమేంటో కాంగ్రెస్ పెద్దలకే తెలియాలి. ఒంటరిగా తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చేంత బలమే ఉంటే పొత్తుమాట ఎందుకన్న ప్రశ్న సహజంగానే వస్తోంది. టీడీపీతో పాటు కలిసొచ్చే పార్టీలతో పొత్తు ప్రతిపాదన మొదట కాంగ్రెస్ వైపు నుంచే వచ్చింది. 7 క్రితమే కాంగ్రెస్ నోట ఈ మాట వచ్చిందంటే అది పరోక్షంగా తన బలహీనత బయటపెట్టుకోవడమే. ఓ విధంగా కేసీఆర్ ముందస్తుకు సయ్యన్నారంటే అది ప్రధాన ప్రతిపక్షం బలహీనంగా ఉందనే గట్టి నమ్మకంతోనే. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ మధ్యకాలంలో 2 సార్లు వచ్చి వెళ్లినా తెలంగాణ కాంగ్రెస్ లో ఆ జోష్ కనిపించలేదు. స్వయాన పార్టీ అధినేత వచ్చాక ఊపు రావాలి, కానీ టీ కాంగ్రెస్ లో అలాంటిదేమీ కనిపించడం లేదు. ఎన్నికలు తప్పవని తెలిసాక ఇప్పుడు కమిటీలు ప్రకటించి ఆపసోపాలు పడుతోంది టీ కాంగ్రెస్. ఇక పొత్తులపైన పార్టీలో భిన్నాభిప్రాయాలున్నాయి. పొత్తులతో అద్భుతాలు జరుగుతాయన్న ఆశ కొందరు సీనియర్లకు లేదు. కాకపోతే హైదరాబాద్, రంగారెడ్డితో పాటు 4 జిల్లాల్లో టీఆర్ఎస్ విజయావకాశాలకు ఎంతో కొంత గండి కొట్టేందుకు పొత్తులు ఉపయోగపడతాయనే అంచనాలతో కొందరున్నారంతే. ఇప్పుడైతే పొత్తు మాట వచ్చిందో ఎవరికి వారు తమ సీటు చేజారకుండా ఉంటే చాలనుకుంటున్నారు. ఈ పొత్తులు ఎప్పుడు కుదురుతాయో, నేతలు ఎప్పుడు కదులుతారో చూడాలి. ఇది వాల్ట్ బిగ్ స్టోరీ. నమస్తే.